తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఉన్న ఈ గ్యాప్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం దేశ్ కి సేవా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్షా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా కాంగ్రెస్. ఆ తర్వాత పుట్టబస్తాండ్ అయిన తర్వాత ఏదైతే ఆనాటి జీవ శాసన సభ్యులు కొత్త బస్టాండ్ ఇటు మార్చాలనేటువంటి ఆలోచన ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం ఎక్కడ చూసినా కనపడుతుంది. కుల సంఘ భవనాలు తప్ప వేరే ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదు. మున్సిపల్లో మేము చేసినటువంటి 14 ఫైనాన్స్ కానీ వర్కులు కానీ ప్రతి ఒక్క వార్డులో చాలా వర్కులు పెండింగ్ ఉన్నాయి. అది గతంలో మేము ముగిసే ముందు కూడా అడిగాము కమిషనర్ని, డీని అడిగాము ఏంటి ఈ వర్కులు ఎప్పుడు చేస్తారు, ఇంకా మా పదవీ కాలం అయిపోతుంది కదా అని చెప్తే కూడా వాళ్ళు వాటిని నెట్టుకుంటూ వచ్చి పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క వార్డులో చేసినట్టే ఉంటే అసలు ఇంకా గెలిచే కౌన్సిల్లో మిగతా వాళ్ళకి అరగుర పనులే మిగిలిపోతాయి. మళ్ళీ మేము ఎక్కడ గెలుస్తామన్న ఉద్దేశంతో కేవలం అటువంటి దురుద్దేశంతోనే ఇప్పుడు వర్కులు స్టార్ట్ చేయలేదు. ఇప్పటికైనా కానీ ఈ ఎలక్షన్ బోర్డ్ వచ్చే వరకు ప్రతి వార్డులో ఉన్నటువంటి పనులకు ప్రారంభించాలని ఈ సభాముఖంగా మేము కోరడం జరుగుతున్నాము. ఈ యొక్క పనులు చేసినా కానీ మనం అందరికీ వార్డులో దాదాపు ప్రతి వార్డులో మన మాటలే కాకుండా చేతలు చేసి చూపించడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. ఇటువంటి ఈ పనులను చూసేనా కానీ జగిత్యాల ప్రజలు మాకు మళ్ళొకసారి అవకాశాన్ని మనము ప్రజల దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నాం. దాని వల్లనే మనం వెనుకబడిపోతున్నాము. వాళ్ళు చేసేది కొందైనా చెప్పేది కొండంత ఉంది. అలా కాకుండా మనం కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్పర్సన్గా మన వాళ్ళు టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి, బీజేపీ జెండా ఎగిరేయాలంటున్నారు. అలా కాకుండా ప్రజలందరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని గుర్తించి ప్రజలు కూడా మనకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎంత అభివృద్ధి చేసినామో మనకు తెలుసు. ఇప్పటికే 25 కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక ముందు కూడా 48 వార్డులు అయినాయి. ఆ 48 వార్డులలో 48 వార్డులు కాంగ్రెస్ రావాలని కోరుకుంటూ దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ దానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాత శ్రీమతి మాజీ కౌన్సిలర్ బింగి సుమ గారు మాట్లాడు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెంచేస్తున్నాను. మరి రోజు రోజుకి మారుతున్నటువంటి ఈ తెలంగాణ ఇది ఏంటో అర్థం కావడం లేదు. ఒకసారి మాటేశారు, ఒకసారి తప్పుతారు, అసలు ఏంటో అసలు అర్థం కావలేదు. మనమే మనందరం ముందుకు నడుచుకొని మనందరం మార్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి మన వెనుక మన అన్న జీవనంలో ఉన్నాడు కాబట్టి మనకు ఏ భయం లేదండి. మనం ముందుగా మరి ఒక అడుగు ముందుకేస్తేనే మనకు సారు మనకిచ్చిన మన గౌరవం అనుకుంటాము. అలాగే అటువంటి సారు మన వాడు రవి గారు మరి ఇది చెప్పరాను, అతన్ని ఒక చిన్న ఏజ్ లోనే ఒక బీజం లాంటి ఇతర నాటి ఒక చెట్టుగా పెంచడం జరిగింది. తను అసలు చెప్తాడు ఓకే సార్ అంటే నాకు 2 కళ్ళంటే వాడాలి అంటాడు. ఇప్పటికి కూడా సార్ ఎంత అంటే ఒక చిన్న మొక్కను నాటి ఈ ప్రజలందరి చేత నీళ్లు పోసి ఇంత పెద్ద వృక్షాన్ని చేసినందుకు నిజంగా సార్కి అభినందనలు తెలుపుతున్నాను. సార్ అంటే నాకు నిజంగా భయం ఉంది ఇప్పటికి కూడా. సార్ని చాలా పోరాడనిపిస్తుంది కానీ పెద్దలు కదా వాళ్ళ ముంగట ఏమన్నా అందరి ముంగట కృతజ్ఞత చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి మారుతున్న కాలాన్ని బట్టి చాలా పనులు మీరు ఇంత చక్కగా మరి ఇప్పుడు వచ్చినటువంటి మహిళలు కూడా చాలా తక్కువ మాట్లాడతారు. మరి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే మరి మీరున్న ధైర్యంతో చాలా నీటి ముందు తలస్తుంది. కానీ సారు మన అందరి ముందు తలస్తాడు. ఎందుకనంటే మరి మనకి ఇచ్చిన గౌరవం అసలు అలాంటివి మనం ఎప్పటికీ విడకూడదు. తన ముందు మనం కదా మనం తన వెంటే నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సారు కూడా ఒక వన్నెన్ తెచ్చిన
వ్యక్తి అన్నట్లో సందేహం లేదు. మరి సుమ గారు చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగ మరియు రాష్ట్ర పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ మండ శంకర్ గారు మరియు కౌన్సిలర్స్ కోఆప్షన్ నెంబర్ అయినటువంటి మాజీ కౌన్సిలర్ బింగిరవి గారు, కోఆప్షన్ గురుదే గారు, తూపారపు రజనీకాంత్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి వాణీనగర్ ప్రాంతం అనేటువంటిది ఇద్దరు పుట్టమోనని చెప్పిండు. థియేటర్ కట్టకముందు ఆ తర్వాత పుట్టబస్టాండ్ అయిన తర్వాత ఏదైతే ఆనాటి జీవ సాధన సభ్యులు కొత్త బస్ స్టాండ్ ఇంటి మార్చాలనేటువంటి ఆలోచన తీసుకోవాలి. సార్ 90 సార్ గెలిచాను సార్, నేను సార్ అప్పుడు నాకు చిన్న గ్రామీణ నేను గెలిచిన 90 గెలిచిన మొత్తం 22 ఓట్లుండే సార్ వాయనగర్ల. వాస్తవానికి దీనికి ఈ రూపం లేదు, అసలు రోడ్స్ లేవు, మోర్ లేవు, డ్రైన్ లేవు. గుమ్మల గంగారం అని బాగాయితాడు తను అప్పుడు ఉండే కానీ ఎక్కువ అంటే ఫండ్స్ రాలే అప్పుడు. తర్వాత 90 నా చేయికి వచ్చిన తర్వాత నేను జీవనగారి ఎంబడబడి సార్ నాకు ఇది లేదు సార్ అది లేదు సార్ అని చెప్పంటే సార్ వెను వెంటనే ఈ విశ్వేశ్వర డ్రైన్ ఎంబా అని చెప్పి ప్రతి డ్రైన్ కానీ సార్. ఇంకోటి సార్ మా గంగాపుత్రుడికి సార్ మీరు వరం సార్ ఒకటి మన ధర్మసముద్ర చెరువు సార్ మీరు మా చేపపిల్లలో విత్తనం వేసుకొని సరే స్టేట్లోనే సార్ స్టేట్లో ఎక్కడ లేని విధంగా మీరు సార్ మాకు చేపల విత్తనాలు పెంచుకొని మేము పట్టుకుంటారు చేసే సార్ పిదేదో సార్ మీకు. మళ్ళీ ఇంకో సార్ చిత్తగుండ్రా సార్ మాకు ఒక ఎకరం పూ ఇచ్చే సార్ మా సొసైటీకి. అలాగే గంగమ్మ గుడి సార్ గంగమ్మ గుడికి సార్ ఒక 20 గుండలు ఇప్పించే సార్. సార్ వాస్తవానికి గంగపుత్ర అంతా మీకు రుణపడి ఉంటారు సార్. మీ వాస్తవానికి ఎప్పుడు నేను మైక్ పట్టుకోలేదు మాట్లాడేది ఫస్ట్ టైం మాట్లాడు ఎందుకంటే నాకు 4 గెలిచా కానీ అంత నాకు అది ఈ జయించాలి ఎమ్మెల్యే గారి దగ్గర కొద్దిగా పట్టించుకోపా సార్ అది చేయించరా చేయించే మన జీవధార ఉన్న పిల్లలు వేయించు కానీ అసలు లీడర్ మీరు ఉండాలని చెప్పి మేము సమూహంగా మాట్లాడిపోయింది మా గంగాపుత్రులు చెప్తే ఇప్పుడు అవి టీఆర్ఎస్ కార్యకర్తనే కానీ ఇప్పుడు మనం అయిపోయింది సార్. సార్ వాతానికి సార్ ఈ రోడ్డు అంటే పడే సార్ ఈ రోడ్డు బాగా ఇబ్బంది ఉంది సార్ రోడ్డు ఇది ఇది మీరు మంత్రి ఉన్నప్పుడే చేసింది సార్ ఈ పని ఇది ఈ రోడ్డు 50 లక్షలతో చేయించు సార్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో జీవన్రెడ్డి గారు కనుక సోదరులారా ఏదేమైనా నిజంగా కూడా మనకై పోరాడే మన అన్న జీవనన్న మనలో తానొకటై మన అన్న జీవనన్న మనకై పోరాడే మన అన్న జీవనన్న అన్న జీవనన్న జనలత జీవనన్న ప్రజల కొరకు బ్రతికే మన అన్న జీవనన్న కాంగ్రెస్ జెండా ప్రజలకు అండదండ మన జీవనన్న అండా ఉండాలి మనకు అన్న కాంగ్రెస్ జెండా ప్రజలకు అండదండ మన జీవనన్న అండా ఉండాలి మనకు అన్న అన్నతోనే మనము మన అన్నతోనే మనము మనతోనే జీవనన్న మన జీవనన్న చెయ్యి పార్టీలకి పై చెయ్యి అన్నతోనే మనము మనతోనే జీవనన్న మన జీవనన్న చెయ్యి పార్టీలకి పై చెయ్యి అన్న జీవనన్న జనులన్న జీవనన్న ప్రజల కొరకు బ్రతికే మన అన్న జీవనన్న గల్లీ గల్లీ ఎగరాలి కాంగ్రెస్ జెండా ప్రతి యువత పట్టాలి కాంగ్రెస్ జెండా జై కొట్టు జీవనన్న కాంగ్రెస్ జెండాకి జై జై కొట్టు జీవనన్న కాంగ్రెస్ పార్టీకి జై జై కొట్టు జీవనన్న కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేయడానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా ఈ కార్యక్రమంలో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇచ్చిన సలహాలను సూచనలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే చాలా మందికి ఒక సూచన ఇచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాంటి సూచనలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని అంటే ఎవరైనా తెలిసినా కానీ వారు చెప్పలేకపోతున్నారు వారి వేరే వాళ్ళతో చెప్పించినా సరే కానీ అలాంటి సూచనలు అనేటివి మనకి అవసరము. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ అనేది తప్పకుండా మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు నడవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి మనం 30 సంవత్సరాల నుంచి కూడా జీవనగారు ఏం చేశారు మేము వచ్చి చేశామని చెప్తున్నారు కానీ అదంతా ఏమంటూ చేశారో తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన జగిత్యాల మున్సిపాలిటీకి అనేది ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం జీవన్రెడ్డి గారు ఎప్పుడైనా కానీ అభివృద్ధిలో ఏ పార్టీ ఉన్నా
ఎమ్మెల్యే పార్టీ ఉన్నా ఏది ఉన్నా కానీ అభివృద్ధి అని అడ్డుకోలేదు జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రజలకు అవసరం కాబట్టి ముందు వెళ్ళాలి అని చెప్పి అడ్డుకోకూడదు అనేది సూచన ముందుకెళ్తున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు చేసిన సేవలు అనేది ఈరోజు జగిత్యాల పట్టణము అనేది అదేవిధంగా జగిత్యాల జిల్లా మారిన తర్వాత కూడా జగిత్యాల పట్టణానికి జగిత్యాల జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అంటే అది జీవన్ రెడ్డి గారి వల్లే. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ప్రతిదీ హైదరాబాద్ లో ఉండి జగిత్యాలలో ఉన్నాయి మాత్రమే ఉన్నాయి. ఇలాంటి ఇవి తీసుకురా జేఎన్టీ కానివ్వండి, నాక్ సెంటర్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కడ కూడా లేకుండా మన జగిత్యాలలో ఉన్నాయంటే దానికి కారణం జీవన్ రెడ్డి గారు. ఇలాంటివి తీసుకోవచ్చు అంటే విద్య వైద్యం అనేది మా సామాన్య మానవులకి ఎంతో ఉపయోగపడేవి, వాటి ముందుకెళ్ళాలని సూచిస్తూ ఉంటారు. దాంట్లో ప్రతి ఒక్క కార్యక్రమం ముందరకు వేయడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి జేఎన్టీ కాలేజాలనే కానీ డిగ్రీ కాలేజ్ కానీ అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి స్కూలు కూడా గవర్నమెంట్కి సంబంధించి బిల్డింగ్స్ కట్టించడము లేక గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని అదే ప్లేస్ లేనట్టయితే మున్సిపాలిటీ నుంచి కొనుగోలు చేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా స్కూల్కి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి విద్యను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క సామాన్యులు కూడా మంచి విద్య అందే విధంగా చూడాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా మొన్న నర్సింగ్ కాలేజే కానివ్వండి, మన సివిల్ హాస్పిటలే కానివ్వండి, అదేవిధంగా అటల్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి అనే విధంగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి మా మిషన్ దగ్గర నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు తాగుదామన్నారు. కానీ నిజంగా జగిత్యాల పట్టణానికి 30 ఏళ్ళుగా మనం నీళ్ళు తాగుతున్నాం. అంటే నీళ్ళు మిషన్ దగ్గర వచ్చినాకనే ఈ రోజు మనం రోజు నీళ్ళు తాగుతలేము. 30 సంవత్సరాలు కూడా రోజు నీళ్లు తాగినంత ఘనత మున్సిపాలిటీకి ఉంది. ఈ రోజు ఏదో మున్సిపాలిటీ మిషన్ దగ్గర వచ్చింది కాబట్టి మేము ఇస్తున్నామని మాట్లాడుతుంది. కానీ ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణానికి ముఖ్య కారణం నీరు రోజు రావడానికి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మాత్రమే. ఆ కెనాల్ ఉన్నట్టయితే మనకి ఏ మిషన్ భగీరథ నీళ్లు లేకున్నా రోజు నీళ్లు అందించిన ఘనత ఈ మున్సిపాలిటీకి ఉంది. అలాంటి రోజు నీళ్లు తాగిన ఘనత మున్సిపాలిటీకి దక్కడానికి కారణం కూడా జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా ముందు జాగ్రత్త అంటే ఎలాంటి సూచనలు ఎలాంటి సూచనలు తీసుకున్నట్టయితే ముందు భవిష్యత్తులో కూడా ఉపయోగకరంగా ఉంటుందో అనే సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యేక స్థానం లభించడానికి కారణమైంది. అదేవిధంగా యావర్ రోడ్డుకి సంబంధించి ఇంతకుముందు మాట్లాడినట్టు నిజంగా కూడా యావర్ రోడ్ అనేది ఒక బస్సు పోతే నడవలేని పరిస్థితిలో ఈరోజు నడుస్తుంది అంటే అప్పటి జనాభాకి తగ్గట్టు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఆర్ఎంఓ మినిస్టర్ ఉన్నప్పుడు బైపాస్ రోడ్ వేయడం జరిగింది. అంటే నిజంగా ఈరోజు బైపాస్ రోడ్ రాజీవ్ బైపాస్ రోడ్డు ఉంది అంటే జీవన్ రెడ్డి గారి ద్వారా. ఎందుకంటే బైపాస్ రోడ్ వేసిన తర్వాత మనకు చాలా మటుకు ఈ ట్రాఫిక్ అనేది తగ్గడం జరిగింది. నిజంగా కూడా అక్కడ బైపాస్ ఉన్నప్పుడు అక్కడ ఒక్క ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఆ ఏరియా కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ పట్టణానికి సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత నిజంగా జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత హెడ్ క్వార్టర్ అయిన తర్వాత మా ఆఫీసులు ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ అనేది ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ప్రాబ్లం అయింది. కానీ జగిత్యాలలో కాలేదు. దానికి కారణం కూడా జీవన్ రెడ్డి గారు. ఎస్ఆర్ఎస్పీకి మన ప్లేస్ అనేది దక్కడానికి అదేవిధంగా ఈరోజు మన కలెక్టరేట్ కానివ్వండి, వివిధ ఆఫీసులు కానివ్వండి మన జగిత్యాల టౌన్లో ఉన్నాయి అంటే అవి ఆ ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ కాపాడి ఈరోజు నడి మన జగిత్యాలలో మా కలెక్టరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సిద్దిపేటలో కానీ ఎక్కడైనా చూసుకుంటే 20-30 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు కలెక్టరేట్ కట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ లేదు. కానీ మనం మన జగిత్యాల టౌన్కి సంబంధించి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏదైనా అప్లికేషన్ ఇద్దామన్నా కానీ కలెక్టరేట్ అంటే అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా మన టౌన్లోనే ఏర్పాటు చేయడానికి ఆ ల్యాండ్ అంతా కాపాడిన ఘనత కూడా జీవన్ రెడ్డి గారు మన కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా. కానీ ఈరోజు అంత ల్యాండ్ని కాపాడి మనము కలెక్టరేట్ ఆఫీసులకు ఇవ్వడమే కాకుండా
టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని గజానికి 100 రూపాయల చొప్పున ఎకరం భూమిని టిఆర్ఎస్ పార్టీకి తీసుకొని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆస్తులను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కానీ అప్పుడు ప్రజల ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు తీసుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ప్రతి హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎకరం భూమిని 100 రూపాయలతో తీసుకొని కట్టడం అనేది నిజంగా ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేస్తుంది. ఇలా ఇదొకటే కాదు, మిషన్ భగీరథకు 1000 కోట్లు ఈ రోజు తెలంగాణ అప్లపాలైందంటే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో, మన తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి అనుకున్నాం కానీ అన్నిటికీ కూడా ఏది లేకుండా పోయింది. ఆఖరికి అప్పుల పాలు చేసిన ఘనత టిఆర్ఎస్ గవర్నమెంట్ది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రోజు 2000 పెన్షన్ అనేది వేయడం ద్వారా మున్సిపల్లో గెలుస్తామనే ధీమా ఉందేమో కానీ ఆ 2000 పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఉంది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ 2000 పెన్షన్ అనేది ఎటు పోదు. ఎందుకంటే ఒకసారి పెన్షన్ వచ్చిన తర్వాత అది ఎలా ఎటు పోదు. ఎందుకంటే వారికి అలాట్ అయిన తర్వాత అది తీసేయడానికి ఎవరికి కూడా వీలు లేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా వస్తుంది కానీ టిఆర్ఎస్ వాళ్ళు మీ మా కోట అయ్యకపోతే మీకు పెన్షన్ పోతుందనే భయానికి భయపెట్టినట్టయితే మీరు భయపడకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2000 పెన్షన్ అనేది చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 58 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేశారు. దానికి భయపడి ఏడమే ఊడిపోతామో అని భయపడి 57 సంవత్సరాలకే మేము ఇస్తామని టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా దానికి ఎలాంటి సూచన చేయలేదు. ఓన్లీ ఉన్న వాటిని 2000 చేయడం జరిగింది కానీ 52 సంవత్సరాల వరకు వచ్చిన పెన్షన్స్ రాలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి రాలేదు. ఎలాంటివి కూడా అంటే గెలిసి 7-8 నెలలు అవుతున్నా కానీ ఇలా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడము బాధాకరము. మన గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఉపయోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులు, అదేవిధంగా యువత కూడా ఈరోజు నిస్పృహలో ఉన్నారు. వారందరికీ కూడా సూచన చేసే ఏంటంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే, జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే మీకు ఎలాంటి అవసరాలున్నా కానీ జీవన్రెడ్డి గారు ఉన్నారు మాట్లాడడానికి కానీ ఇప్పుడు నిజంగా ఇంకోటి మాట్లాడుతున్నారు, మా గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు వస్తేనే మీకు పనులు జరుగుతాయని. కానీ ఈరోజు ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి అడగలేని పరిస్థితిలో ఉంటారు. నిజంగా కూడా వాళ్ళకి ఏదైనా డబ్బులు రావాలన్నా కానీ అడగలేని పరిస్థితి. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి డబ్బులు కావాలి అనేది అడగలేని పరిస్థితి, పనులు కావాలన్నా అడగలేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా మనకి కావాల్సింది మనం తీసుకోవచ్చుకోవడానికి మనము కృషి చేయాలి. అదేవిధంగా టౌన్లో సంబంధించి ప్రతి వార్డులో కూడా కార్యకర్తలకి విన్నవించేంత ప్రతి మీకు అవసరాలు ఏమున్నా తప్పకుండా మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు మండలిలో మాట్లాడడానికి కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున జగిత్యాల మున్సిపాలిటీలో జెండా ఎగరేసి జీవన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని, అదేవిధంగా అదే తోవాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు చేపడుతున్నటువంటి ఈ జెండా పండుగ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన వాణీనగర్ ప్రాంతం, వాణీనగర్ అంటే ఇవాళ మన సమావేశమైన కూడలి గతంలో ఇదే నట్రాజ్ టాకీస్ అందరు అనుకుంటారు కదా వాణీనగర్ అనేది పేరు ఎందుకు వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు తెలియదు అమ్మ వాణీనగర్ అంటే ఎందుకు వచ్చిందో నేను వాణీనగర్ అని పేరు. అదప్పుడు పట్టణానికి సుదూర ప్రాంతం కావడంతో అది నిర్వహించలేక దాన్ని అమ్ముకుంటే ఇవాళ నట్రాజ్ టాకీస్ రూపుదిద్దుకొని మొత్తం జగిత్యాల పట్టణానికే ఇది ప్రధాన కూడలి కేంద్రంగా మారిందని చెప్పి అంటుండే.
మరి ఈ వాణీనగర్ ప్రాంతంలో అటు వార్డ్స్ 26, 27, 28 తోడు అటు తరూర్ క్యాంపే కానివ్వండి, తులసీనారే కానివ్వండి, ఇస్లాంపురా, పురాణిపేట్, అమీనాబాద్, గాంధీనగర్ అంతటికి దగ్గర కూడలిగా మరి ఈనాటి సమావేశ కార్యక్రమ నిర్వాహకులు, సభాధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఒక విధంగా మార్గదర్శకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారి జన్మదినం కావటం, మరి ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహించుకోవటం యాదృచ్ఛికమైనప్పటికీ కూడా వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా జయశంకర్ గారి కళ సాకారమైందో తప్పకుండా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన కళ సాకారమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నానని చెప్పాను. వీళ్ళు ఎన్నికల్లో గెలవడం అని అంటే కేవలం అధికార లక్ష్యమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పొందడమని చెప్పండి. ఈ ఎన్నిక నా దృష్టిలో ఏదైతే ఉన్నదో ప్రజల విశ్వాసాన్ని పొందే విధంగా, వీళ్ళ గతంలో మనం ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా కానివ్వండి, అటు మున్సిపల్ కౌన్సిల్గా కానివ్వండి, మనం చేపట్టిన కార్యక్రమాల పట్ల ఏదైతే ఉందో ప్రజా విశ్వాసానికి మనం ఏదైతే ఉందో తీర్పు పొందటానికి ఏదైతే ఉందో నేను ఈ ఎన్నిక అని నేను భావిస్తున్నాను చెప్పండి. గత 3 దశాబ్దాల నుండి కేవలం ఒక పర్యాయం మినహా మిగతా ఎన్నిక అన్ని కూడా మనమే గెలిచామే. పెద్దలు ఉపాలాశాల గారి నుండి మొదలెట్టుకుంటే సోదరుడు భట్టి గారే కానివ్వండి, నాగభూషణ గారే కానివ్వండి, విజయలక్ష్మి గారే కానివ్వండి, ఈవెన్ దేశయ్య గారు గెలిచినప్పుడు కూడా కౌన్సిల్లో అత్యధిక స్థానాలు మనం గెలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఏదైతే ఉందో వైస్ చైర్మన్ గా యూసుఫ్ ఆజాద్ గారిని ఏదైతే ఉందో మనం గెలుచుకున్నామా అని చెప్పి అంటాడు. చైర్మన్ గా దేశయ్య గారు గెలిచినా కానీ కౌన్సిల్లో మనం అత్యధిక స్థానాలు గెలుచుకొని కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ కానీ కోర్చర్స్ కానీ మనం సాధించుకున్నాం. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు జగిత్యాల పట్టణంలో పౌర సేవలకు సంబంధించి ప్రజా విశ్వాసాన్ని పొందుతున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటుంది. వీళ్ళు ప్రధానంగా పౌర సేవలకు సంబంధించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, త్రాగునీరు, శానిటేషన్, వీధి దీపాలు, వాటితో ప్రభుత్వం అమలు చేసి తలబెట్టేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ, త్రాగునీటికి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఏర్పడ్డా కానీ మనకు ఒక విధంగా అదృష్టం అమ్మ, ఇది మనం కావాలనుకుంటే వచ్చేది కాదు. ఇది మన ఎస్ఆర్ఎస్పి మెయిన్ కాకతీయ కెనాల్కు అనుబంధంగా ధర్మ సముద్రం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో నిర్మాణం చేసుకోవడంతో ఎస్ఆర్ఎస్పిలో అడుగంటి వరకు ఏదైతే ఉందో నీటిని పొందే అవకాశం కేవలం మన జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమే ఉందన్నమాట. దాని పర్యవసానమే ఎన్నడూ కూడా మనం ఇబ్బంది లేకుండా నా ప్రజా జీవితం ఆరంభంగా చెప్తున్నామంటున్నాను. నా మొదటి ప్రాధాన్యత త్రాగునీటికి జగిత్యాల పట్టణంలో ఏనాడు కూడా త్రాగునీటికి సమస్య రాకుండా చూడటం నేను ప్రధాన బాధ్యతగా భావించాను. పెద్ద కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి కూడా అప్పుడు ఏదైతుందో వాళ్ళు మాకు ఎన్టీపీసీకి నీటి విడుదల చేయాలి, ఎన్టీపీసీ పవర్ జనరేషన్ సంబంధించింది అది ప్రత్యేకంగా ఇక్కడికి వెళ్ళి ఎన్టీపీసీకి నీటి తీసుకోబోదురమ్మా, ఇలా చెప్పా సీఎం గారికి విద్యుత్తు కంటే త్రాగునీరు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ షెల్ బి గివెన్ టు ది డ్రింకింగ్ వాటర్, దెన్ నెక్స్ట్ డే పవర్ జనరేషన్. ఈ వాజ్ కన్విన్స్డ్ ఎన్టీపీసీకి తరలించే నీటి నుండి మనం అనాలి ఏదైతుందో
ధర్మసముద్రాన్ని నీటిని పొందినామా అని చెప్పండి. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బి శ్రీనుగుల ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఇవాళ కలిసి మొట్టమొదటి ఆనాడు ఏదైతే ఉందో మిత్రు రమణ గారు శాసనసభ్యుడిగా అంటే గవర్నమెంట్ టీడీపీలు ఎమ్మెల్యేగా మనం ఉంటేనే గవర్నమెంట్ టీడీపీలు జరిగి తెలుసు. ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు. వాస్తవంగా ప్రాజెక్టు అడగంటిపోయింది. వాస్తవం కూడా అంటే నీటిని విడుదల చేయించడానికి అధికారులు అప్పుడు అంగీకరించలే. ఇక అతను ఇంటర్మీడియట్ పీరియడ్ కాబట్టి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతోనే నేను మొట్టమొదటిగా ఆ ప్రాజెక్ట్ డేట్ స్టోరేజ్కి వెళ్ళి నీరు తీసుకొచ్చుకొని ఏదైతే ఉందో మన తాగునీటి సమస్య పరిష్కరించుకున్నమాట. 2004 2009లో చెప్పినట్టు నేను మళ్ళీ కూడా నేను ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయినా మిత్రులు భూషణ గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే నేను ఇల్లు వచ్చినాక మధ్య వారిని కలవడం కొంత నాకు కూడా అంటే బాధతో కలవడం కూడా నాకు ఇష్టం అనిపించలేమ్మా అంటే ఓడిపోయి ఉన్నాం కాబట్టి అనుకోండి కారణం ఏదైనా కానీ సార్ దీనికి మాట్లాడని చెప్పి ఆనాడు భూషణ గారును ఇదే జిఆర్ దేశాయ్ గారు వీరిద్దరు కలిసి వెళ్ళాను. నేను భూషణం గారు మున్సిపల్ చైర్పర్సన్ కాబట్టి ఏదైతుందో సీఎం గారి దగ్గరికి ఈ డ్రింకింగ్ వాటర్ గురించి తీసుకెళ్దామని చెప్పి నేను విజ్ఞప్తి తయారు చేసి మరి మీరు వింటే జిఆర్ దేశాలు కూడా వచ్చి ఇప్పుడు టిఆర్ఎస్ నాయకుడికి ఎవరైతే గుర్తింపు పొందుతున్నారో ఆ దేశాయ్ గారిని కూడా వీళ్ళు భూషణం గారితో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి జగిత్యాల పట్టణానికి ఏదైతే త్రాగునీటి సమస్య ఉన్నదో వారు వివరించి విత్ఇన్ నో టైం మేము మమ్మల్ని నిలబెట్టేసి సెక్రటరీకి ఆదేశాలు చేయాలని చెప్పించి 24 గంటలలో వాటర్ పెట్టించారు. ఇప్పుడు దేశాయ్ గారు టిఆర్ఎస్ నాయకులు ఇది వాస్తవం అవునా కాదని చెప్పండి. వాస్తవం అవునా కాదు ఓటు కూడా ఉందంట. అంటే ఏంటి ఇది ఆలోచన విధానం బట్టి ఉంటుందని చెప్పట్టు. ఇవాళ ఏదైతుందో సరే మీరు మిషన్ భగీరథతోని ఏంటంటే త్రాగునీరు అందిస్తాం ప్రతిరోజు అనునిత్యం నీరిస్తామని చెప్పాను. మీరు మున్సిపల్ కాల పరిమితి ముగిసి నెల రోజులు గడిచింది. 40 డేస్ ఎదురైతుంది అంటే ఎవరు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చింది కాబట్టి మీకు ఎందుకమ్మా ఏ ఆందోళన అక్కర్లేదు భగీరథ ఉన్నది కదా మీకు ధర్మ సముద్రం ఎందుకు అని చెప్పారు మాట్లాడు. ఇవాళ ఏమైపోయింది ఆ భగీరథ బ్రేక్ డౌన్స్ తో ఏదైతుందో అటు భగీరథతో ఆశించిన మేర నీటి సదుపాయం పొందలేకపోతుందో ధర్మ సముద్రంలో ప్రదేతుందో నీటిని సమకూర్చుకోలేక వీళ్ళు జగిత్యాల పట్టణంలో త్రాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవం అవునా కాదమ్మా చెప్పండి. నువ్వు భగీరథ ఇసే భగీరథ ఏదైతుందో బ్రేక్ డౌన్స్ ఇనిషియల్ స్టేజ్ ఉండేది ఆశించిన మేరకు నీటిని పొందలేకపోతున్నాం. ఎస్ఆర్పీకి ఏదైతుందో నీటిని మనం తరలించి మన ధర్మసంతో నింపుకోవచ్చు కదా. మీరు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నావు అని చెప్పంటు నేను. అంటే మీరు ముఖ్యమంత్రి గారిని ఏదైతే అడిగేది లేదా మీకు. ఇవాళ ధర్మ సముద్రం ఇటు మంచినీటి కొరకు డ్రింకింగ్ వాటర్ అనేది కాకుండా ప్రధానంగా గంగపుత్రులకు ఏదైతుందో వారి ఉపాధికి సంబంధించి అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గంగపుత్రులకు ఏదైతుందో ఒక హక్కుగా చెప్పంటు నేను. చెరువులు కుంటలు ఏ గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామ సర్పంచ్కే కానీ మీ మున్సిపల్ కౌన్సిల్కే కానీ ఏ అధికారం లేకుండా ఆ గ్రామ పరిధిలో ఉండేటటువంటి ఒక గంగపుత్ర సంఘానికే అధికారాలు ఉండే విధంగా ఏదైతుందో చట్టాన్ని రూపొందించి ఈ 30 సంవత్సరాలలో చెప్పంటున్నాను నేను. మరి ఏనాడంటే ఆనాడు 24 గంటల లోపల ఏదైతుందో నీకు ధర్మ సముద్రం చెరువు చేపలు పట్టుకునే విధంగా
అధికారం అవకాశం కల్పించింది ఈ మున్సిపాలిటీ. వాస్తవం కాదని చెప్పండి, నేను ధర్మశబ్దం వట్టిపోయిందా, నీళ్ళు లేవు దాంట్లో, మీ చేతల పరిస్థితి ఏంటే, గంగపుత్రులు అయితే ఉపాధి కోల్పోతున్నారు కదా, మరి వాళ్ళ ఉపాధి గురించి ఆలోచన చేయవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉందా లేదా? ఇటు త్రాగునీటి కొరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, అటు గంగపుత్రులు ఉపాధికి ఏది ఎత్తుందో వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎవరంటే మళ్ళీ మేము చాపనారు వస్తున్నాం, అరే ఆయన చేపలారు మాకు అద్దాన్ని కాస్త కట్టి అంటే మేము కొనుక్కుంటాం. మేము అటు నువ్వు కమిషన్ తీసుకోవాలి, అటు సప్లై చేసేవాడు కమిషన్ తీసుకోవాలి, ఆఖరి మాకచ్చరగా ఏం మిగులుతుందే? మేము చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఆ చెరువులో ఎంత చేపనారు అవసరం ఏర్పడుతుందో దాని విలువ నిర్ధారణ చేసి ఆ విలువను గంగపుత్ర సంఘానికి ఇవ్వండి. మీరు సమయానుగుణంగా వాళ్ళే కొనుక్కుంటారు. నువ్వేదైతుందో అంత కాకుంటేది మేము డబ్బిస్తే మా కమిషన్ ఎక్కడ పోతుంది? మరి దాని సంగతి ఎట్లా? ఇది ఉన్నాయి చెప్తే ఏదైతుందో, ఇట్లే మాట్లాడతాడు, అన్ని అర్థం మాట్లాడతాడు. ఏదైనా వాస్తవాలు పరిగణన తీసుకోవాలని చెప్పి అంటున్నాయి. కేవలం గంగపుత్రులనే కాదే, కులవృత్తులు ఎవరైనా కానీ వాళ్ళని ప్రోత్సహించే విధంగా, వాళ్ళ కుల వృత్తికి ఏదైతుందో అండగా నిలిచే విధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసి మరి వారికి అండగా నిలిచింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. వీళ్ళు జగిత్యాల పట్టణానికి వచ్చి ఏ విధంగా త్రాగునీటికి అండగా నిలిచినామో అట్లాగే ఇతర సదుపాయాలు, శానిటేషనే కానివ్వండి, విద్యుద్దీకరణే కానీ, రోడ్ల నిర్మాణమే కానివ్వండి, విస్తరణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. ఇవన్నీ పట్ల అలాంటి నుండి ఇలాంటి వరకు దృష్టి కేంద్రీకరించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరు ఏమైనా మాట్లాడొస్తా అని చెప్పంటు నేను. జగిత్యాల పట్టణంలో ఆనాడేం జరిగింది, ఇవాళ మీరు రాజ్యానికి వచ్చి 5 ఏళ్ళు గడిచిందే. ఇవాళ 2014లో మీరు అధికారానికి వచ్చిండ్రు, 2019 5 సంవత్సరాలు గడిచిందే. ఇలా జగిత్యాలకు సంబంధించి 2014 వరకు జరిగిన అభివృద్ధి మినహా ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఏమన్నా సిద్ధిపేట అంటారు కదనే, 2014 డెడ్ లైన్ ఏదైతే ఉందో సిద్ధిపేట ఏం జరిగింది, జగిత్యాల ఏం జరిగింది? మీరు ఏమన్నా సిరిసిల్లు అంటారు కదా, 2014 డెడ్ లైన్ గా సిరిసిల్లు ఏం జరిగింది, జగిత్యాల ఏం జరిగిందో పరిగణలోకి తీసుకొని పోల్చుకుందామంట. 2014-19 మధ్య కాలంలో నువ్వు సిద్ధిపేట సిరిసిల్లతో పోటీగా గట్ట నువ్వు అభివృద్ధి చేయలేకపోయి ఉండున్నట్టయితే నాకు బాధ్యులు ఎవరైనా నువ్వు కాదని చెప్పంటే. వాళ్ళు ఏదైతే ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అని చెప్పంటాం, ఇంకోటి యువరాజు నియోజకవర్గం అని చెప్పంటాం, అదే స్థాయిలో ఇది యువరాజు నియోజకవర్గం కదనే. మరి ఇక్కడ కూడా అదే స్థాయిలో అభివృద్ధి జరగాలి కదా, నీ సిద్ధిపేట సిరిసిల్ల స్థాయిలో ఏదైతే ఉందో జగిత్యాల కూడా అభివృద్ధి జరగాలి కదా అని చెప్పంటున్నా. పడలేకపోవటాన్ని బాధ్యులు ఎవరు అని చెప్పంటున్నాను. ఇవాళ ఇందు లేని నిరుపేదలకు ఏదైతే ఉందో ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం ఇవ్వాలి కాదే, ఇవాళ డబుల్ బెడ్రూమ్ తెర మీద పట్టుకొచ్చిన అందరు ఏదైతే ఉందో బిడ్డ తేరుంటది, అల్లుడ తెక్క ఉంటాడు, పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా మా 83-84 అంటున్నాను, నా తదుపరి రాజేశం గౌడ్ గారు ఎమ్మెల్యే ఉండి ఆనాడు ఏదైతుందో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కానీ కుల మతాలకు అతీతంగా వారికి అందరికి ఇంటి స్థలాలతో పాటుగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి టిఆర్ నగర్ 50 ఎకరాల స్థలాన్ని ఏదైతే ఉందో నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సేకరించి 2000 ఇళ్ళు నిర్మాణం చేసిన 2000 ఇళ్ళు నిర్మాణం చేసిన మీ కన్ను మందులు ఉన్నాయని చెప్పట్టు నేను. టిఆర్ నగర్ దానికి తోడు మనం మళ్ళీ బిట్వీన్ 2004-09 మళ్ళీ పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమ ఆవశ్యకతను గుర్తించి
నూకపల్లి సమీపంలో మళ్ళీ స్థలసేకరణ చేసినాం మనం. కేవలం ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే మేము నిర్మాణం చేయడం కాదు, మనం స్థలాన్ని సేకరించి ఆనాడు కూడా 4000 ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ధరలకు అనుగుణంగా 100,000 రూపాయలు ఎంతో మనం మంజూరికి ఇళ్ళ నిర్మాణం కలగమని చెప్పట్ట ఇవాళ దాదాపు 2000 ఇళ్ళు వివిధ దశల్లో అవి నిలిచిపోయి, కొన్ని బేస్మెంట్ లెవెల్లో, కొన్ని లెంటల్ లెవెల్లో, కొన్ని రూఫ్ లెవెల్లో. మీరేదైతే ఉందో 5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తారు సంతోషం, మీకు కాదటం లేదు. కానీ అర్థాంతరంగా నిలిచిపోయినటువంటి ఒక ఇండ్లను పూర్తి చేయవలసిన బాధ్యత మీది కాదని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతే ఉందో జస్ట్ బై స్పెండింగ్ ఏ లాక్ ఆర్ 2 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టినట్టయితే 2000 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ఉందో గృహవసతి సౌకర్యం కల్పించే ఒక అవకాశం నూకపల్లిలో ఉండి కేవలం రాష్ట్రపతి నిర్లక్ష్యంతో ఆ ఇల్లు పూర్తి చేస్తే అక్కడ జీవన నుండి పేరొస్తుందని చెప్పని అవనక్క నిలబెట్టింది. సరే పోని అవి కడితే జీవన నుండి పేరొస్తుంది, వీళ్ళ 4 ఇళ్ళు కడతామని చెప్పని జీవ పట్టుకొచ్చి నేను ఆ సమాజం చెప్పింది. నేను సంతోషం వాళ్ళ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే ఉందో ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో నిరుపేదలకు ఏదైతే ఉందో ఇంటి సౌకర్యం కల్పించాలని చేస్తున్న ప్రయత్నానికి నేను ధన్యవాదాలు చెప్పిన ఫ్లో అందు పబ్లిక్ మీటింగ్ చెప్పింది, సీఎం గారికి ధన్యవాదాలు చెప్పింది. 2 ఏళ్ళైంది అమ్మా 2 ఏళ్ళైంది మనం కట్టిన 4000 ఇళ్ళకు 2000 ఇళ్ళు మధ్యలో నిలిచిపోయిన ఎక్కడెక్కడ ఉండే అదొకటి, వీలు మొదలుపెట్టిన 4000 ఇళ్ళు అట్లా ఉన్నాయి. మరి ఏంటే మీరు ఏం చేసింది అంటున్నాను, మీ 5 ఏళ్ళ రాజ్యం ఏం చేసింది? కొత్తగా కాదు కదా అధికారానికి వచ్చింది, గత 5 సంవత్సరాల్లో మీరే పాలన చేసింది కదా. ఇవాళ ఏమన్నంటే మాకు ఓటేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి అయితే లేకుండా కాదు. స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది, స్థానిక సంస్థలకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా కేవలం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడమే కాదు జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించే విధంగా ఏదైతే ఉందో రాజ్యాంగంలో పొందుపత్రం జరిగింది, రాజ్యాంగంలో పొందుపత్రం జరిగింది చెప్ప దాని పర్యవసానం మీరు 14 ఫైవర్ విధురామా అని చెప్పట్లు. రేపు కూడా చెప్పండి నేను ఇది కేవలం స్థానిక సంస్థల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలతో లేవు అని చెప్పంటున్నా. స్వయం ప్రతిపత్తితో ఏదైతే ఉందో మా ప్రాంతాలను మా పట్టణాలను అభివృద్ధి చేసుకునే ఒక శక్తి సామర్థ్యాలు మాకున్నాయని చెప్పంటూ నేను జగిత్యాల పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే తలమానికంగా చెప్పంటూ నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణంలో లేని విధంగా విద్యా సదుపాయాలు జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసామని చెప్పంటూ నేను. జేఎన్టీయూ కళాశాల ఏమున్నా అదని సిరిసిల్ల జేఎన్టీయూ కళాశాల ఉందా మీ సిద్దిపేట వ్యవసాయ కళాశాల ఉందా మీ సిరిసిల్ల ఉందా మీ సిద్దిపేట కొరుట్ల ఏదైతే వెటరనరీ కళాశాల ఉందా మీ సిరిసిల్ల ఉందా మీ సిద్దిపేట నాయక్ శిక్షణ కేంద్రం జగిత్యాల ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రం జగిత్యాల ఉంది ఉందా మీ సిరిసిల్ల ఉందా మీ సిద్దిపేట ఇవన్నీ ఎప్పుడు నిర్మాణమైనా చెప్పంటున్నా. కేవలం 2014 పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ జగిత్యాల పట్ల ప్రాధాన్యత గుర్తించి ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడడం జరిగిందని చెప్పంటున్నా. మీరేదైతున్నదో మా సిరిసిల్ల మా సిద్దిపేట తెలంగాణ వచ్చినదే సిరిసిల్ల వచ్చింది సిద్దిపేట వచ్చింది తెలంగాణ వచ్చినాక ఏదైతే ఉందో మీ సిరిసిల్ల వచ్చి సిద్దిపేట వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి అంటే చింత మడకాలని 1800 ఇళ్ళు కడతా అని చెప్పాను. ఏ నాయన ఒక చింత మడక కొట్టేస్తారు ముఖ్యమంత్రి అయినా ఇవి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో మా మిత్రులు వకీలు జగదీషే కానీ అశోకే కానీ ఇది మా ఇద్దరు అశోకులు ఉన్నది ఇక్కడ అది ఒక అశోక్ అంటే ఇంకో అశోక్ మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిందా
ఒక ముఖ్యమంత్రి అయినా వాడేదైతుందో రాగ ద్వేషాలకు అతీతంగా నా బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పని ఏదైతే ఉందో రాజ్యాంగం మీద అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద చెయ్యి పెట్టి ప్రమాణం ఇచ్చిందని చెప్పి అంటున్నాను. ఇంటికి 10 లక్షలు ఇస్తాను ఏ విషయం నా ఉల్లీలు కదా నేను. నువ్వేదైతుందో రాష్ట్రంలోని 119 స్థానాలు ఎమ్మెల్యేలలో నువ్వు అత్యధిక స్థానాలు గెలుచుకుంటే నువ్వు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో రాగ ద్వేషాలకు అతీతంగా అమలు చేసిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి అంటున్నాను. మా సోదరుడు నింటిని 10 లక్షలు ఇస్తాడట. 5 ఏళ్ళుగా ఎన్నిళ్ళకి ఇచ్చినవా నువ్వు? 5 ఏళ్ళు వచ్చిందావు ఎన్నిళ్ళకి ఇచ్చావు? చెప్పడానికి అన్ని మధ్యలో ఉంటాయి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పి అంటున్నాను. నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో ప్రతి తల్లి తండ్రి తెలంగాణ వస్తే నా కొడుకు కూడా వస్తుంది. కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆవుబిడ్డ ఒక్కసారి నేను కారు గుర్తుకొట్టేస్తా నా కొడుకు కూడా వస్తుంది. చూసింది ఏమైంది 5 ఏళ్ళు కలిసిందేనబ్బా నీ కొడుకు అట్లే పోయినా. ఇవాళ ప్రతి ఇంట్లో నిరుద్యోగ యువత లేని ఇల్లు ఎక్కడ ఉన్నాదమ్మా? ఇప్పుడు జగిత్యాల పట్టణంలో ఏ తలపన తప్పండి అని చెప్పంటున్నాను. నిరుద్యోగ యువత లేని ఇల్లు ఉన్నట్టయితే మీరు అడగండి చెప్పంటున్నాను. అని నౌకరీ ఇయ్యవు నిరుద్యోగ యువతకు భృతి అని చెప్పట్టు. అందరూ ఆశపడ్డ నిరుద్యోగ భృతి అని చెప్పండి. నిరుద్యోగ భృతి వస్తున్న అలం ఎక్కడన్నా వెళ్ళింటికన్నా మా ఆడబిడ్డలు పెన్షన్ అవ్వా తల్లి మీకు పెన్షనే కనబడుతుంది తప్ప మీకు ఉమ్మడి రాష్ట్రం లోపల ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు జరిగిందని జ్ఞాపకం ఉన్నారా? ప్రతి మహిళా సంఘానికి ఏదైతుందో 5 నుండి 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం ఏదైతుందో వడ్డీ లేని రుణం మీకు కల్పించాం. ఇప్పుడు 5 సంవత్సరాలు పెడుతుంది వడ్డీ లేని రుణం ఏమైందా అమలవుతున్నదా? నువ్వు బ్యాంక్ వెళ్ళి అప్పెత్తుకుంటున్నావు కడుతున్నావు ఎత్తుకుంటున్నా కడుతున్నావు వడ్డీ భారం నువ్వే భరిస్తున్నావు. దయచేసి నేను ఏమంటున్నా అంటున్నాను మీరు ప్రతి మహిళా సంఘాన్ని తట్టండి లేపండి. 5 సంవత్సరాల కాలంలో మీ వడ్డీ రాయితీ ఏదైతున్నదో మీకు లభించాల్సింది ఎంత పేరకపోయింది ఎందుకు పొందలేకపోయిండ్రు? కేవలం పెన్షన్ గురించి ఆలోచన కాదు రూపాయి మిత్తంటే 100,000 ఎంత అవుతుందమ్మా? సంవత్సరానికి 10,000 రూపాయలు అవుతుంది. రూపాయి ఇస్తే 12% బ్యాంక్ వడ్డీ ఎంత? 12% ఉంటుందా ఎంత ఉంటుంది? అంతే లెవెల్ 11-12 ఉంటుంది. 12% అంటే 10 లక్షలు అప్పంటే ప్రతి సంఘ సభ్యురాలకి 100,000 సభ్యురాలకి 100,000 12% అంటే 10,000 రూపాయలు. నువ్వు 10,000 రూపాయలు అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొందిన రాయితీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పొందలేకపోతున్నావు. ఆ 1,000 రూపాయలు నష్టపోతున్నావు కదా దాన్ని గుర్తు చేయండి. మన భవిష్యత్తు నిర్దేశించేది ఈ మహిళా సంఘాలు అంటున్నాను. ఆ మహిళా సంఘాలు ఏదైతుందో ఏం కోల్పోతున్నారు? ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. నేను ముందే చెప్పాను నేను ఈ ఎన్నికతో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మారేది లేదు. ఇదే టీఆర్ఎస్ పార్టీ అదే కేసీఆర్ వాళ్ళు ఇంకా 4 ఏళ్ళు కొనసాగుతారు. కానీ వాళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయగలగాలి అని అంటే ఆయన కళ్ళు తెరిపియాలి. ఈ ఎన్నికల్లో ఏదైతే ఉందో మన ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్పే విధంగా ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే అబ్బ కొడుక ప్రజలు తెలివిగల్లో పుణ్యం ఉంటుంది తెలివిగల్లో లైన్లు నేను జాగ్రత్త పడాలి లేకుంటే ఏదైతే నాకు అసలు ఎత్తరాల్సిందట్టుందని చెప్పని భయానికి అమలు చేస్తారమ్మా. ఇవాళ 1,000 రూపాయలు 2,000 చేస్తా అని చెప్పాను సంతోషం. నేను 57 సంవత్సరాలు వృద్ధాప్య పెన్షన్ రావాలమ్మా దాని ముచ్చట్లేదు నిరుద్యోగ బుద్ధి ముచ్చట్లేదు మహిళా సంఘాలకు ఏదైతుందో ఉచిత వడ్డీ ముచ్చట్లేదు. ఇవన్నీ ఏదైతుందో ప్రభుత్వానికి గుర్తెరగాలి ముఖ్యమంత్రి గారు తెలిసి రావాలని చెప్పంటే ఈ ఎన్నికల్లో
మీరు అధికార పార్టీ కళ్ళు తెరిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలి. మీరు నిరుద్యోగ యువతకు ఏదైతుందో రాష్ట్రం ఉద్యోగ ఖాళీ లేక కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు రాష్ట్రం ఏర్పడనాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు అన్నమాట. 120,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పండి. నూతనంగా 23 జిల్లాలు చేసిండు. నూతనంగా 23 జిల్లాలు చేస్తే 23 జిల్లాలకు ఏదైతుందో కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావాలి కదా. వాస్తవం నూతన జిల్లాలు ఏర్పడుతున్నాయని చెప్పంటే మనం ఏమనుకుంటాం, మా జగిత్యాల కొత్త జిల్లా కేంద్రం అయింది, మా కొత్త కలెక్టర్ వస్తాడు, కొత్త డిఆర్ఓ వస్తాడు, కొత్త స్టాఫ్ వస్తాడు అనుకుంటాం అనుకోమా. ఏమైందమ్మా, ఇవన్నీ క్రియేట్ అయితే కదా. ఒకడు అక్కడ ఒకటి ఇక్కడ ఇచ్చారు. ఈ ఉద్యోగాలన్నీ భర్తీ కావాలంటే ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ఇక్కడ ముఖ్యంగా ఏదైతుందో ఏ విద్యార్థులు ఇంట్లో యువతతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధానంగా ఉద్యమించింది మా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పండి. నిన్న రావు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాడు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారో మా విఆర్ఓలు అందరు దొంగలు, అవినీతి పనులు. ఇదే రెవెన్యూ వ్యవస్థ ఏదైతుందో రికార్డ శుద్ధీకరణ మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో చెప్పని ఒక నెల జీతం బోనస్ ఇచ్చింది. నెల జీతం బోనస్ ఇచ్చింది. ఇవాళ ఎప్పుడైతే వాళ్ళు ఇంక్రిమెంట్ మాట్లాడుతున్నారో వీళ్ళంతా దొంగలు. ఈ 40 నోరు తెస్తే దొంగ వ్యక్తం. వాళ్ళ పిఆర్సీ లేదు, వాళ్ళ ఐఆర్ లేదు, వాళ్ళ సిపిఎస్ రద్దు లేదు, వాళ్ళ డిఏ లేదు, వాళ్ళ ఇంక్రిమెంట్ లేదు. నిజమా బద్దమై సిపిఎస్ అంటే ఏం చెప్పని చెప్పి అందేనే నువ్వు పెన్షన్ ఉందనుకుంటున్నావు. ఇప్పుడు కొత్త ఒకరికి పెన్షన్ లేదు. సిపిఎస్ విదౌట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటేనే పెన్షన్ రద్దు. ఇవాళ ఏదైతుందో పాపం విద్యా వ్యవస్థ లోపల ఏదైతుందో వాళ్ళు శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యా వాలంటీర్లతో ఏదైతే వ్యవస్థ కొనసాగిస్తుందో సరిగ్గా 9 మాసాలు అయితే మా విద్యా వాలంటీర్ల జీతాలు లేక, విద్యా వాలంటీర్ల జీతాలు లేక 9 మాసాలు అయితే చెప్పంటున్నా. గెస్ట్ లెక్చర్స్ వీళ్ళ కళాశాలల్లో ఏదైతుందో అతిథి లెక్చర్స్ అతిథి బోధకులతో నడిపిస్తారమ్మా. గెస్ట్ లెక్చర్స్ కి ఏదైతే జీతాలు లేక సంవత్సర కాలం అయితే అంటుండే. మా జీతాలు మాత్రం 10 నెలల ఖాయంగా పడతాయి మా అకౌంట్ లో. ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికి మావి పడతాయి. విద్యా వాలంటీర్లు మాత్రం ఏదైతుందో 9 మాసాలు అయినా అంటున్నా. గెస్ట్ లెక్చర్ కు సంవత్సర కాలం అని చెప్పంటున్నా. వ్యవస్థ అనేది నేను ఏమంటున్నా, మనకు ప్రచారం చేయడానికి ఎంతంటే అంత సరుకుందామంటున్నా. వాళ్ళకున్నది ఒకటే ఒకటి, ఏంటి మాకు అధికారం ఉన్నది, నీకు పని కావాలంటే మాకు ఓటెత్తే పరిధిలో కూడా కాదు. నేనేమంటున్నా, ఇవాళ పని అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఇవాళ ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తుంది, ఆ విధానానికి అనుగుణంగా అర్హత కలిగి ఉన్న ప్రతి పౌరుడికి ఏదైతుందో ఆ హక్కు కల్పించడం ఏదైతుందో భారత రాజ్యాంగం కల్పించే అవకాశం, దాన్ని అమలు చేపించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. ఇవాళ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఎవరికి పెన్షన్ అర్హత ఉంటుందో మీకేదైతే 24 గంటల లోపల ఆ పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పండి. అది పెన్షనే కానీ ప్రభుత్వం అమలు చేయదలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా. రేపు ఇండ్ల నిర్మాణంలో కూడా ఆ ఇండ్ల నిర్మాణం 4 వేలు పూర్తి చేపించడమే కాదు, అర్హత గణంగా ఆనాడు ఏ విధంగానైతే డ్రమ్లో చిట్టులే తింపి నిరుపేద వర్గాలకు అవకాశం కల్పించే లాటరీ ద్వారా ఈ 4 వేల ఇండ్లు కూడా ఏదైతుందో అర్హత గల నిరుపేద వర్గాలకు మాత్రమే అవకాశం కల్పించుతుందని చెప్పండి. దయచేసి జగిత్యాల పట్టణంలో పైపై మెరుగులు మీరు ఎన్నైనా దిద్దొచ్చున్నాయా, పైపై మెరుగులు కాదు నిర్మాణాత్మక కార్యచరణ రూపొందించాలని చెప్పంటున్నా. నిర్మాణాత్మక కార్యచరణ రూపొందించాలని చెప్పండి. రోడ్డు విస్తరణే కానివ్వండి, రోడ్డు సౌకర్యాలే కానివ్వండి. ఇప్పుడు మా మిత్రుడు యావ రోడ్డు గురించి చెప్పిండు,
నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యే ఎప్పుడు ఇదే జీవన్ రెడ్డి ఆయా ఇక ఊకే ఈ ముఖం వినా చూసుడు ఈ రోడ్డుకి ఇట్లే ఉంటుందా ఇప్పుడు ఏమైందో ఆయన నువ్వు ఆర్నెల్లే కదా వచ్చి ఏం నెలైందా ఆరు మాసాలు కాదు 2 సంవత్సరాలే అని చెప్పండి 2 సంవత్సరాలే ఇదే జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఇదే యావ రోడ్ అయితే ఎత్తుంది 60 ఫీట్లకు వెళ్ళి 100 ఫీట్లకు విస్తరింపజేయాలని చెప్పి తీర్మానం చేసి ప్రభుత్వాన్ని నివేదిస్తే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ స్వయంగా పరిశీలించి దీన్ని 100 ఫీట్లకు విస్తరింపజేయాల్సిన ఆలోచన గుర్తించి ప్రభుత్వాన్ని నివేదిస్తే నేను ఇలాగ కేటీఆర్ బుట్టికి చేసుకుంటే నేను సీఎం బుట్టికి చేసుకున్నాను నిన్న చెప్పని చెప్పమ్మా నిన్న ఇలాగ కేటీఆర్ మంత్రి ఉండే ఎలా మంత్రి ముఖ్యమంత్రి మంత్రి నేను చిఆర్ దేశ ఏదైతుందో మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్యమంత్రి దగ్గర పట్టుకపోయి నేను నీళ్ళు ఇప్పించా మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ అడుగులే నిజమా బద్దమా మీరు జీవన్ రెడ్డి రాజశేఖర దగ్గర పట్టుకపోయి ధర్మసౌంధ నీళ్ళు ఇప్పించారా నిజమా బద్దమని చెప్పాలి ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయే నేతలతో యావరో విత్తనాలకు సంబంధించి నీ ఫైల్ నీ దగ్గర ఉన్నది ఫైల్ సంతకం పెట్టు 100 ఫీట్ల విత్తనం ఏ అని చెప్పని అడిగేటాడు ధైర్యం నీకు లేదని చెప్పంటున్నారు ఇది ఎవరి అసమర్థతనే ఇది ఎవరి అసమర్థత అని చెప్పంటున్నాను దీన్ని అమలు పొందకపోవడం నీ అసమర్థత కాదా ఆనాడు మున్సిపల్ కౌన్సిల్ ఏదైతున్నదో ఇంకా ఇతరత్ర పనులన్నీ కూడా అత్యవసరంగా నిధులు అందుబాటుకు అనుగుణంగా ఏదైతుందో మంజూరీ పొంది వాటి అమలుకి ఏదైతుందో నిర్దేశక సూత్రాలకు అనుగుణంగా టెండర్ ప్రక్రియ చేపడితే ఇవాళ ఈయన ఎమ్మెల్యే గెలిచినప్పటికెళ్ళి దానికి ఎవడు పని చేయాలి పని చేస్తే పాతకం చూపేరు ఈయన మన కొత్త కొబ్బరికాయలు కొడుతుడు కొట్టునాయన అది హక్కు మేమందరం పాత ఏంది కాస్తున్నామే మరి పాత పని చేయద్దా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఏదైతుందో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు సీసీ కెమెరాలు పెట్టిన సంతోషం ఆయన మరి మంజూరే టెండర్లు అయిన పనులు ఎందుకు ఆగినాయి దానికి ఎవరు బాధ్యులు దానికి అధికారులు బాధ్యులు మరొకటి ఇవ్వకుండా పని చేయకుండా కాంట్రాక్టర్ బాధ్యుల దాన్ని పర్యవేక్షించాల బాధ్యత మరి ప్రశాంతం లేదా ఎందుకు చేస్తున్నారని చెప్పట్టున్నాయి మీకు కావాల్సింది ప్రచారం కావాలి ఏదో అధికారంలో ప్రచారానికి మొదలు పెట్టిందమ్మా ఇక మనకే షోక్ అనుకుంటున్నాం ప్రచారం పేపర్ల పేరు రావాలని చెప్పని మనకనే వాళ్ళకు పడ్డది రోజు పొద్దులు అయితే పేపర్లు కలవడాలి బొమ్మ కలవడాలి పేరు కలవడాలి పనిముద్ర ఎట్టే మనిషి వాళ్ళు ఏదైతుందో జగిత్యాల పట్టణంలో ఇది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళు అందరి చిక్కి రద్దు చేసిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి దక్కిందా మార్చుడు నిజంగా మీరు నిరుపేద వర్గాలు చిన్న వ్యాపారులు చిరు వ్యాపారుల మీద భయం ఉంటే ఏ విధంగా జగిత్యాల్లో అందరి చిక్కి రద్దు చేయడం జరిగిందో పల్లేశన్న ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో దశాబ్దాల కాలం నుండి అందరి చిట్టి రద్దు చేసి చిరు వ్యాపారులకు అండగా నిలిచి వాళ్ళ మీద ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వాళ్ళ ఉపాధికి తోడ్పడుతుందో మొత్తం రాష్ట్రంలో కూడా దీన్ని ఉదాహరణ తీసుకొని అందరి చిట్టి రద్దు చేయమంటుంది మనం ఒక మంచి పని చేసిన తప్పలేదు కదా మనం ఒక మంచి పని చేసిన అంటూ నేను చిరు వ్యాపారులు పెట్టి వెండాల్సి దినమంతా గుళ్ళ పెట్టి అమ్ముకుంటే అంతా 200 రూపాయలు 300 రూపాయలు సంపాదిస్తారు దానికెళ్ళి 10 రూపాయలు నువ్వు వసూలు చేసి నెలకెంత అయితే 300 అవుతాయి సంవత్సరానికి ఎంత అయితే 3600 అవుతాయి 3600 పన్ను కొట్టెక్కుంది కదా జగిత్యాల మున్సిపాలిటీలో ఏ విధంగా చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నామో అందరి చిట్టి రద్దు చేసి తోపుడు బండ్లు కాయగూరలు అమ్ముకుంటోళ్ళు తాళ చేతులు చేసేటోళ్ళు కొబ్బరికాయ బొండాలు అమ్మేటోళ్ళు
సరే ఎవ్వరు కూడా ఏదైతుందమ్మా రోజుకు 500 మికి సంపాదించడం లేదని చెప్పట్టు, రోజుకు 500 మికి సంపాదించడం లేదని చెప్పట్టు, ఆఖరి చీకటి విద్యుత్కి చెప్పేటోడు. ఈ అంగడి చీకటి రద్దు ఏదైతుందో దీన్ని ఉదాహరణకు చేయండి మంచి మరి. మరి జగిత్యాల పట్టణంలో అంగడి చిట్టి రద్దు కొనసాగబడాలి అంటే జగిత్యాల మున్సిపాలిటీ మళ్ళీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కైవసమని సాధ్యమైనది, లేకుంటే ఇదే జిఆర్ దేశాయ్ గారు 400 ఒకసారి ఎప్పుడైతే చైర్మన్ అయిందో అంగడిని రద్దు చేసి మళ్ళీ వసూలు పెట్టిండా. రేపు చైర్మన్ ఎవరైనా మళ్ళీ అడ్వైజర్ తీరనే కదా, అడ్వైజర్ తీరనే కదా. ఆయన ముందే అంగడి చీటి రద్దు చేస్తాడు, అది ఉంటే కాంగ్రెస్ లో పేరు వస్తాయి, ముందు అంగడి చీటి రద్దు చేయండి. ఈ అంగడి చీటి రద్దు కొనసాగింపబడాలి అని చెప్పారంటే చిరు వ్యాపారులకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా అనుకూలంగా మనం ఓటేస్తేనే ఇది కొనసాగుతున్న ఒక అభిప్రాయం మన వల్ల కల్పిస్తాను. ఆ పని 50 అయితే 400 చేసి బీమా పెంచింది ఎంత? 5. నువ్వు ఏ ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి మాట్లాడుతున్నావో వాళ్ళ మీరు ట్యాక్స్ రద్దు చేసిన సంతోషం. బీమా ఏదైతుందో అన్నాడు 3,000 3,500 ఉంటే అది వాళ్ళు 8,500 అయిందా? మీరు 500 రద్దు అయితే అది 5,000 భారం అవుతుంది. వ్యత్యాసం గమనించండి, నువ్వు రద్దు చేసి 10 పైసలు అయితే పెంచింది రూపాయి, రద్దు చేసి 10 పైసలు. అది దీన్ని బట్టి మా ఆటో డ్రైవర్లు ఆలోచన చేసుకోవాలి ఆయన. ఇక మీరు మీకు ఇంతగానే ఇక మేము ఏం చెప్పాను ఆయన. ఈ విధంగా ఒక్కొక్క వర్గాన్ని ఏదైతుందో, ఏమో అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు ఉన్నారు ఆనాడైనా ఈనాడైనా అల్పసంఖ్యాక వర్గాలు ఏ విధంగా దళితులు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందో, అల్పసంఖ్యాక వర్గాలకు అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. రిజర్వేషన్ నీకు రాజ్యాంగం కల్పించిన హక్కయా చెప్పంటున్నాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కేవలం 33% రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తే ఇవాళ ఏదైతుందో నువ్వు జనాభా ప్రాతిపదికలు పక్కన పెట్టవా, 50% మించద్దు అని చెప్పని ఇవాళ 50% లోబడి రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీల బీసీలకు వచ్చేది ఎంత తొలగి 20% లోపత్తరై 10 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తావో అదే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మరాఠాస్ కు 52+12 64% రిజర్వేషన్ అమలు చేస్తుందా? గతంలో 52% రిజర్వేషన్ అమలు ఉన్నదాన్ని మరాఠాస్ కు ఏదైతే 16% రిజర్వేషన్ అమలు చేసి తరబెడితే సుప్రీంకోర్టు 4% తగ్గించి 12% అనుమతిస్తే 12+52 64% అమలవుతుందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు కాదు చేతుల ప్రభుత్వం చెప్పంటారా? మనం డిమాండ్ చేయడమే కాదు రేపు రాబోయేటట్టు మున్సిపల్ ఎన్నికల్లో బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీల సంబంధం లేకుండా బీసీలకు ఏదైతుందో ఇంక్లూజ్ ఆఫ్ ద ముస్లిం 50% తగ్గకుండా సీట్లు కట్టారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పింది. అంటే మొత్తం 45 స్థానాలు ఉన్నాయి కదమ్మా, 24 స్థానాలకు తగ్గకుండా బీసీల సీట్లు ఇక మిగతా 24 కూడా ఎస్సీ ఎస్టీలు ఓసీలు వాళ్ళందరూ పంచుకోవాలి. 24 తగ్గకుండా 24 కంటే పైకి పోతాయి, 24 కూడా సీలింగ్ కాదు, 24 తగ్గకుండా కనీసం 50% కల్పించే విధంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దయచేసి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ ఎన్నికలు అనేది సరే గెలుపు ఓటములు అందరం గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతాం, ఇలా మనం కూడా గెలవాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. అంటే నా దృష్టిలో కూడా ముందే పేర్కొన్నట్టు వాళ్ళు గెలవడం అనేది మున్సిపల్లో మన జెండా ఎగరవేయడం అనేది లక్ష్యంగా భావిస్తే ప్రజల విశ్వాసాన్ని పొందడం ప్రధానమని చెప్పి అంటున్నాం.
ఇవాళ మనం ఏదైతే గత 3 దశాబ్దాలుగా మన మున్సిపాలిటీలో పాలన చేసినామా, మనం చేసిన ఫలితాల మీద ఓటు అడుగుదామని చెప్పి కొత్త ఓటు అడిగేటోడు ఏదైతే ఉందో నా కోటే నేను చెప్తా అంటాడు. మనమేమనాలి బింగిరావు, ఇప్పుడు స్థానికులు ఎవరు పోటీలో ఉన్నా కానీ ఏదైతే ఉందో గతంలో మున్సిపాలిటీ పనిచేసింది మా కోటే. అంటే గత మన పాలన మీద మనం తీర్పు పొందబోతున్నామండి, ప్రజా విశ్వాసాన్ని పొందబోతున్నాం చెప్పంట. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, అంటే ఈ ప్రాంతంలో గంగపుత్రులు ఎక్కువ ఉంటారు కాబట్టి మేము ముందే పేర్కొన్నటువంటి వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి యొక్క ఉపాధికి అండగా నిలవడంతో పాటుగా వాళ్ళ హక్కుల పరిరక్షణ కొరకు, ముఖ్యంగా వాళ్ళ సౌకర్యాల కల్పన కొరకు, వీళ్ళ గతంలో ఫిష్ మార్కెట్ సౌకర్యాలు కల్పించడమే కానీ ఇతర ఏ సౌకర్యమైనా కానీ చెప్పంటూ నేను వారికి అండగా నిలడం జరుగుతుందని చెప్పాను కూడా సందర్భంగా పేర్కొంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కా.